బేసిక్గానండి ఈ మధ్య రోజుల్లో అంటే మీ టైంలో లేదు, ఏముందో బయటకు తెలియదు. బట్ ఈ రోజుల్లో ఈ క్యాస్టింగ్ కోచ్ అని మీరు ఒక సీనియర్ యాక్ట్రెస్గా, ఒక సక్సెస్ఫుల్ హీరోయిన్గా, ఒక డిగ్నిటీ అవన్నీ నిలబెట్టుకుని ఇన్నాళ్ళు ఇండస్ట్రీలో కంటిన్యూ అయిన ఒక స్టార్గా ఈ డెవలప్మెంట్స్ చూస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుందండి? అంటే ఈ ప్రజెంట్ హీరోయిన్స్ ఫేస్ చేసే ఇష్యూస్ కానీ, లేకపోతే ఇండస్ట్రీలో వచ్చిన మార్పులు కానీ. అంటే హీరోయిన్ ఇప్పుడు ఫేస్ చేసిన ఇది సావిత్రి గారి టైంలో నుంచి ఉందండి. ఓకే, ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే హీరోయిన్స్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందని. ఆ ప్రాబ్లమ్స్ హీరోస్కి లేదు, హీరోయిన్స్ మాత్రమే ఉంది. అదే కదా చెప్తారు మీరు. అవును, అది ఇప్పుడు కాదండి, అప్పుడు ఉన్న హీరోయిన్స్ దగ్గర నుంచి ఉంది. కాకపోతే అప్పుడు సోషల్ మీడియా, ఈ పబ్లిసిటీ ఇవన్నీ లేదు కాబట్టి తెలీదు. ఇప్పుడు అన్నీ చిన్న విషయం కూడా ఇప్పుడు ఎలకపోయిందంటే పూలే పోయింది అని ఇప్పుడు అంత ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. చిన్న విషయాన్ని ఏవీ లేకుండా దాన్ని ఒక పెద్ద ఇష్యూలాగా చూపిస్తున్నారు. అంతే తప్ప ఎప్పుడు లేదండి ప్రాబ్లమ్స్ హీరోయిన్స్కి, ఉంటూనే ఉంది. కానీ మనం చూస్ చేసుకోవాలి హీరోయిన్స్గా. ఎవరు అందరూ కష్టపడే వస్తారండి, ఎవరు వచ్చిన వెంటనే వెంటనే హీరోయిన్ ఎవ్వరు అవ్వలేరు. అంటే ఓ చేసిన ఆ హీరోయిన్స్ వాళ్ళకే తెలుసు, ఎవరికైనా ఆ వెనకాల ఒక కథ ఉంటుంది వాళ్ళకి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, వాళ్ళు ఏం కష్టపడ్డారు, ఎలా వచ్చారనేది ఉంటుంది. కానీ ఇప్పుడు మనం చూస్ చేసుకోవాలి, రెండు ఉంటుంది, మంచి ఉంటే చెడు ఉంటుంది. ఏ మీరు ఏ ప్రొఫెషనల్ తీసుకోండి, ఏ జాబ్లో తీసుకోండి, మీకు ఉంటుంది మంచి చెడు. దాన్ని మనం తీసుకునే రీతి, మన తీసుకోవాల్సిన ఇది మంచి, ఇలా వెళ్ళాలి అనేది మన చేతుల్లో ఉంది అంతే. చెడు ఉందని తెలిసిన తర్వాత మనం ఎందుకు వెళ్తామండి కదా. మీరు ఎప్పుడు అట్లాంటి ఎవరు మీ జనరేషన్? చెప్పాను కదా ఫేస్ చేశాను నేను కూడా. తెలుగు మనం తమిళ్లో చాలా ఫేస్ చేశాను నేను కూడా. అవునండి, ఇప్పుడు పెద్ద పెద్ద డైరెక్టర్స్ పెద్ద పెద్ద కంపెనీల్లో లేదు అలాంటి నాకు తెలిసి. కొన్ని కొత్త కంపెనీస్ వస్తాయి, కొత్త వాళ్ళు వస్తారు సడన్గా ఆఫీస్ వేసుకుని. హీరోయిన్ మనకేం తెలుసు, వాళ్ళు కొత్త ఏదో హీరోయిన్స్ ఛాన్స్ అంట, మనం వెళ్తాము. ఒక పిలుస్తారు, మేనేజర్ పిలుస్తారు, వెళ్తాం. ఓకే అండి, 2 పీసెస్ వేయాలండి, మీకు ఇక్కడ స్ట్రెచ్ మార్క్ లా ఉంటుంది కదా, అలా ఉందంటే. నాకెళ్ళి ఎందుకు ఉంటుందండి స్ట్రెచ్ మార్క్, నాకు లేదండి అంట. లేదు, ఒకసారి చూపిస్తే బాగుంటుంది. ఎలా చూపిస్తారండి? పక్కన మా ఇప్పుడు ఒక మదరు మా బ్రదరు ఉంటారు, వాళ్ళ ముందు ఇది చూపించండి. ఎలా చూపి ఇలాంటివి జరుగుతాయండి, అది ఎలా చూపిస్తారు? అది వాళ్ళు అర్థం చేసుకుంటా కావాలని చేస్తారా, లేదు పర్టికులర్గా దీనికోసమే ఆఫీస్ వేసుకుని కూర్చుంటారా మనకు తెలియదు. అప్పుడు అర్థమైపోతుంది వీళ్ళు సినిమా తీస్తారా లేదు దీనికోసం వచ్చారా. నాకు మనకు ఎక్స్పీరియన్స్ కదా. ఇప్పుడు ఒక 4-5 కంపెనీ వెళ్తే లేదు, ఇప్పుడు అక్కడ ఎలా జరిగింది. ఇప్పుడు ఒక పెద్ద కంపెనీకి వెళ్తే వాళ్ళు ఏమడుగుతారు, కొంచెం డ్యాన్స్ చేసి చూపించమ్మా, ఒక యాక్టింగ్ చూపించు, ఎమోషనల్గా చేయి. ఈ ఇప్పుడు ఒక హీరో హీరోయిన్ తో మాట్లాడాలి, ఈ డైలాగ్ ఇస్తారు, ఇది ఎలా మాట్లాడతాం, ఇలా అడుగుతారు. అది మనకు సినిమాకు సంబంధించింది మాత్రమే వాళ్ళు అడుగుతారు. స్టెచ్ మార్క్ చూడాలి, మీకు ఇక్కడ ఏమైనా బ్లాక్ ఉంటుందా, మొన్న ఒక హీరోయిన్ అలాగొచ్చారు, మేము చూసి చూడకుండా వేసుకున్నాం, చూసిన తర్వాత స్పాట్లో చూసాము, మీరు కొంచెం బట్టలు ఇప్పి చూపించండి. ఇలాంటివి కొన్ని కొత్త వాళ్ళు ఉంటారండి, ఇలాంటి అవేశాలు. వాళ్ళు దీనికోసం వస్తారా లేదు సినిమా తీయడం తెలిసిపోతుంది మనకు. అప్పుడు అర్థమవుతుంది, అప్పుడు లేదు సార్ ఐఎమ్ సారీ నేను అలా అంతా చేయలేను, నేను నాకు స్విమ్మింగ్ నాకు అసలే తెలియదు, నేను అలాంటి క్యారెక్టర్ కూడా నాకు వద్దని చెప్పి లేచి రావడం అంతే మన పద్ధతి. ఓకే చూపిస్తాను అనేది అది వాళ్ళ ఇష్టం అండి. అది ఎవరిని మేము తప్పు అనట్లేదు, వాళ్ళకి ఇష్టపడి ఓకే నేను దేనికైనా ఓకే నేను చూపిస్తాను అనేది వాళ్ళ మనస్సు దాన్ని బట్టి ఉంటుంది. నేనైతే మైండ్ సెట్ బట్టి నేనేమంటాను, లేదు సార్ నాకు అది తెలియదు అని నేనైతే అలా చేయించాను. మీకు అంత ఇది ఉంటే నన్ను హీరోయిన్గా వేసుకోండి, నేను మీకు 2 పీస్ నేను ఐఎమ్ రెడీ, నేను వచ్చి నేను స్విమ్ సూట్ వేసుకుంటా. కానీ ఇక్కడ బట్టలు ఇప్పి చూపించడం అయితే నేను కుదరదు. నేను లేచి వచ్చిన ఎన్నో సన్నివేశాలు నాకు జరిగింది, అలాంటి సిచ్యుయేషన్స్ వచ్చాయి అని చెక్ ఇచ్చి అడ్వాన్స్ ఇచ్చిన కంపెనీలు ఎన్నో ఉన్నాయండి. నాకు అడ్వాన్స్ తీసుకున్నా, ఇంటికి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే ఫోన్,
మేడం మేనేజర్ అప్పుడు మీకు సెల్ ఫోన్ లేదు కదా, ఏదైనా డైరెక్ట్ లేదంటే ల్యాండ్ ల్యాండ్లైన్ మేనేజర్ వచ్చి మాట్లాడు మేడం, ఇలాగా డైరెక్టర్ గారు అక్కడ ఫుల్ ఇది పెట్టుకున్నారు, ఒక స్టోరీ డిస్కషన్ పెట్టుకున్నారు ఇట్లా ఒక బీచ్ దగ్గర, ఇట్లా రమ్మంటున్నారు మిమ్మల్ని, ఫైనాన్షియర్ వస్తున్నారు చూడాలంట. ఫైనాన్సర్ నన్ను ఎందుకు చూడాలి, నాకు అర్థం కాదు. ఫైనాన్స్ ఇప్పుడు చూడాల్సిందే డైరెక్టర్ ప్రొడ్యూసర్ అయిపోయింది, ఇంకా ఎక్కువ అనుకుంటే హీరో చూడాలా, ఓకే హీరో గారు చూడాలి ఎలా ఉంటుంది, నా పక్కనే ఎలా చేస్తే హీరోయిన్ ఒక అమ్మాయి ఎలా ఉంటుందో చూడటం, ఇది పద్ధతి. ఫైనాన్సర్ ఎందుకు చూడాలి నన్ను అనవసరంగా, నాకు అర్థం కాదు. కొన్ని రోజుల తర్వాత అర్థమయ్యేది ఓ దీని ఇంకోటి నాకు ఎక్కడ అర్థమయ్యేదంటే, మమ్మీ వద్దండి మీరు మాత్రం వస్తే చాలంటేనే అర్థమైపోయేది, కారు తీసుకొచ్చారు ఐఎమ్ సారీ అని నేను రాను. ముందు మన అమ్మగారు అసలే పంపరు, ఒంటరి కంటే మా అమ్మ పంపించేది కదండి, లేదండి మా అమ్మాయిని అయితే ఒంటరిగా పంపాము. మా అమ్మ ఒక్కటే అన్నదండి, మన సినిమా హీరోయిన్ అవ్వాలా అనుకున్నావు, నాన్నగారి దగ్గర పర్మిషన్ తీసుకుని వచ్చాము, లేదు అప్పుడు ట్రై చేస్తున్నా, అప్పుడు ట్రై చేసే టైంలో ఓకే దొరికితే చేద్దాం, లేదంటే ఉండే ఉంది మనకు బెంగళూరులో, మాకు ఇల్లు ఉంది హ్యాపీగా అక్కడ వెళ్ళి జాబ్ చేస్తా, లేదు చదువుతావో చదువు పెళ్లి చేస్తానో చేస్తా, ఇన్ని ఆప్షన్ ఉన్నప్పుడు మనకు అనవసరం. నువ్వు హీరోయిన్ అవ్వాలా, మనం దానికోసం కష్టపడతాం, అడ్డుతోవలతో మనకు అనవసరం. అలా నేను అలాగే ట్రావెల్ అయ్యానండి, నాకు అలాగే ఒక మంచి మంచి కంపెనీ మంచి డైరెక్టర్స్ హెల్దీ పీపుల్స్తో హెల్దీ అదే దేవుడు మీ మరో విన్నాడు తప్పు నాది 100% మీ కీర్తనల్ని బాగా ఆస్వాదించాడు. ఒక్కొక్క కంపెనీ వెళ్ళొచ్చిన వెంటనే నేను ఫస్ట్ దేవుడా నీ దేవుడా నాకు రేపు ఈ కంపెనీ, రేపు నేను హీరోయిన్ అయిపోవాలి సెలెక్ట్ అయిపోవాలి ఇలాగే వేడుకునేదాన్ని. అదే కాకపోతే ఇప్పుడు మీరు ఒకటి గమనించాలి, మీరు అన్నారు ఇందాక సావిత్రి గారి దగ్గర నుంచి ఉన్నాయండి ఇలాంటివి ఇండస్ట్రీలోని అని, కాకపోతే ఇప్పుడు సోషల్ మీడియా రావడం వల్ల కానీ హీరోయిన్లే పోలీస్ కంప్లైంట్లు ఇచ్చి కొంతమంది బాంబే నుంచి వచ్చిన వాళ్ళు, లేకపోతే ఏదో మొత్తానికి అలాంటివన్నీ జరగడం, అవన్నీ యూట్యూబ్లో వాళ్ళు వచ్చి వీడియోలు రిలీజ్ చేయడం, ఒక రకమైన డిస్టర్బెన్స్ అన్నది కొన్ని అన్ని చోట్ల అని కాదు, ఇన్ని సినిమాలు వస్తున్నాయి ఎక్కడ జరగవు కానీ, బట్ జరిగినవి మాత్రం చెప్తున్నాను కదండి ఇండస్ట్రీ పరువు తీస్తున్నాయి. తీయడానికే వచ్చిన వాళ్ళు అయితే ఇది జరగదండి, ఇంకా వేరే థాట్స్ మీద వస్తారండి కొంతమంది, ఇక్కడ హీరోయిన్లు ఉంటారు ఇలా ఉంటారు, మనం ఇది సినిమా తీస్తూ ఇది కూడా చేయొచ్చు అనే వాళ్ళు కొంతమంది వస్తారు, అక్కడ ఇలాంటి తప్పులు జరుగుతాయి. ఓన్లీ సినిమా అని నమ్ముకొని సినిమాని లవ్ చేసి ఒక సినిమా మనకు ఇండస్ట్రీలో ఈ ప్యాషన్తో వచ్చేవాళ్ళు కళాకారులుగా వచ్చేవాళ్ళు ఎప్పుడు ఈ తప్పులు అక్కడ ఈ తప్పులు జరగదండి, వేరే థాట్స్ కూడా ఉంటాయి చూడండి దాంతోపాటు, లేదంటే ఆ థాట్స్ మాత్రమే అనుకొని వస్తారు కదా, అక్కడ ఈ తప్పులు జరుగుతాయి. సో అక్కడ కొంతమందికి ఇలా జరుగుతాయి. అవును తర్వాత మీ టూ అనేది కూడా అలాగే ఆడవాళ్ళు కూడా అండి, ఏ హీరోయిన్ కూడా మనం ఇలా అయిపోవాలి చెడుగానే ఉండాలి చెడు దారి తొక్కాలని ఎవ్వరు రారండి, అందరూ ఒక డ్రీమ్తో వస్తారు, ఏ అమ్మాయి అయినా సరే నేను ఒక హీరోయిన్ అవ్వాలి, ఎవరికి ఆశ అందరికీ సొంతం కదండి, నేను కూడా శ్రీదేవి గారి లాగా కావాలి, నేను కూడా ఒక నగ్మ గారి లాగా కావాలి, నేను కూడా ఒక విజయశాంతి గారు లాగా నేను కూడా ఈ సినిమా ఇండస్ట్రీలో అవ్వాలని అనుకోవడం తప్పలేదు, అందరూ ఆశతోనే వస్తారు కదా. సక్సెస్ అయ్యేది కొంతమంది, సక్సెస్ అవ్వకుండా ఎనిగి తిరిగిపోవడం కొంతమంది, ఆ టైంలో కొంతమంది ఇలా జరిగితే దానికి పాప వాళ్ళు ఏం చేస్తారని నమ్మకం, ఒకవేళ మనం హీరోయిన్ అయిపోతామేమో అని ఒక నమ్మకంతో కొన్ని తప్పులు జరిగిపోవచ్చేమో నాకు తెలియదు, మరి అలాంటప్పుడు కొంచెం ఇలా వాళ్ళు లైఫ్లో ఇలా మిస్ అవుతుంటాయి. అవును మీ టూ అనేది కూడా చాలా పెద్ద మూమెంటు తమిళ్లో, రేవత్ గారు వాళ్ళందరూ కూడా దాన్ని, జయసూద్ గారు ఇక్కడ ఆ మీ టూ అనేది కూడా చాలా పెద్ద రేంజ్లోనే జరిగింది, రేంజ్లో జరిగింది. దానిలో మీరు పార్టిసిపేట్ చేశారు? లేదండి నేను అదే నేను చెప్పాను, నాకు మా ఇంట్లో నా సమస్యలు ఎక్కువ ఉంటాయి ప్రాబ్లమ్స్, ఇప్పుడు చాలా మీ ఇల్లే ఒక ఇండస్ట్రీ, నాకు నా ఇల్లే ఒక ఇండస్ట్రీ, అదొక మినీ ఇండస్ట్రీలా ఉంటుంది, వాళ్ళు ప్రాబ్లమ్స్, పైగా ఇప్పుడు నాకు ఇద్దరు పిల్లలు, వాళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళని చూసుకోవడం, ఫుల్ బిజీ ఉంటానండి. అసలు నేను ఇంటికి వెళ్తే నా ఫోన్ కొంచెం ఫ్రీగా ఉంది మాట్లాడతానంటే ఇక్కడ షూట్లో ఉన్నప్పుడే
అక్కడ కొంచెం ఫ్రీగా ఉంటాను. ఇంటికి వెళ్తే 24 అనేది నాకు 26 అవర్స్ అయినా చాలదండి. ఎందుకంటే నా ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు కొంచెం హైపర్ యాక్టివ్ ఎక్కువ. వాళ్ళు నా ఫోన్ వాళ్ళ దగ్గర ఉంటుంది, నా దగ్గర ఉండదు. నేను అడుక్కోవాలి కొంచెం ఫోన్ ఇయమ్మా, కొంచెం ఫోన్ చేసుకోవాలి, నాకు ఏదైనా మిస్డ్ కాల్ ఉంటుంది కొంచెం ఇయమ్మా, కొంచెం ఈ నాన్న అని నా పిల్లలతో నేను అడుక్కోవాలి. అలా ఉంటుంది. లేదంటే ఆ ఫోన్ ఎక్కడ పడుతుందో నాకు తెలీదు. ఇంకా వాళ్ళ చదువులు, వాళ్ళ స్కూల్ తీసుకెళ్ళడం, ఇలా బిజీ ఉంటా. ఇప్పుడు నార్మల్గా మీలాంటి మైండ్ సెట్ ఉంది వాళ్ళకి ఇన్ జనరల్గా, సరే? కొంతమంది మైండ్ సెట్స్ మనిషికి రకమైన మైండ్ సెట్ ఉంటుంది. ఇప్పుడు అంతా మీరు ఒక సింగిల్ హ్యాండ్ ఫైట్ లాగా మీ లైఫ్ కదా. అవునండి. అప్పుడేమో పెళ్ళికి ముందు అన్ని బాధ్యతలు మీ మీద వేసుకుని అన్ని ఇంట్లో ఫాదరు మదరు మీరే అయ్యి అన్ని చేశారు. ఇప్పుడు మళ్ళీ ఫాదరు మదరే అయ్యారు మీ పిల్లలకి కదా, సింగిల్ హ్యాండ్ ఫైట్. ఇప్పుడు మళ్ళీ ఈ లైఫ్ ఎలా అనిపిస్తుంటుందండి మీకు ఇన్ జనరల్? అంటే ఇక్కడ ఫాదరు మదర్ అని కాదండి, నేను ఎక్కువ కేర్ తీసుకుంటుంటాను. ఇప్పుడు అప్పట్లో కూడా మా నాన్నగారు మా అమ్మగారు అందరూ ఉన్నా కూడా, అది చెప్పాను కదా, ఇంట్లో ఒక వస్తువు లేదంటే దాన్ని నేనే ఇంట్రెస్ట్గా నాకు ఇది కావాలి, ఇది ఇంట్లో ఇలా ఉండాలి, మా ఇల్లు కూడా ఇలా ఉండాలి, మా ఇంట్లో కూడా కార్పెట్ వేయాలి, మా ఇంట్లో కూడా సోఫా ఉండాలి, మా ఇలా ఆలోచిస్తుంటాను. వాళ్ళు ఇంట్లో ఉంటే మనకెత్తుకు, మేము ఇలాగే ఉంటాం అని ఉండదు నాకు. ఒక ఇంట్లో చూసానంటే ఆ కెపాసిటీ మనం కూడా ఎందుకు కొనలేమా, కొనొచ్చు కదా అని ఆ మైండ్ సెట్ అలాగే లైఫ్లో కూడా వచ్చింది. ఇప్పుడు మన పిల్లలు ఆ అమ్మాయి స్విమ్ చేస్తారు, ఎందుకు మా సిస్టర్ కూడా నేర్చుకుంటుంది, నేర్చుకుని అలాగే ఇప్పుడు మా పిల్లలు కూడా. సో అందుకని అమ్మా నాన్న వాళ్ళకి ఉన్నా కూడా వాళ్ళు చెయ్యనేది నేను చేస్తాను. అలాగే ఇప్పుడు కూడా అంతే, మా పిల్లలు కూడా నేను ఎక్కువ ఇంట్రెస్ట్ చేస్తాను. ఇప్పుడు కూడా మా పిల్లల అదర్ యాక్టివిటీస్ అంటే నేనే వెళ్తుంటాను, నేర్చుకోమంటుంటాను. మా పిల్లలు మమ్మీ నీకు వేరే పనే ఉండదా మమ్మీ, ఎప్పుడు ఇంటికి వస్తే ఇది చేయి అది చేయని ఎప్పుడు ఇలా శాసిస్తూనే ఉంటావా, స్విమ్మింగ్ వెళ్ళమంటావు, దీనికి నాకు రెస్టే ఇవ్వవా మమ్మీ అంటుంది మా అమ్మ అమ్మాయి. ఇప్పుడు ఇంకా దానికి ఎంత 7 ఇయర్స్, అసలు రెస్టే ఇవ్వవా మమ్మీ, నువ్వు ఎప్పుడు బిజీగానే ఉండాలా, మేము కొంచెం రిలాక్స్ అని ఇవ్వ మమ్మీ అంటది. అండ్ ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలకి టార్గెట్స్ ఎక్కువ.